తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఇన్సూరెన్స్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. కరీంనగర్లోని కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఓరియంటల్ ఇన్సూరెన్స్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఇన్సూరెన్స్ ఉద్యోగులు సమ్మె చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశవ్యాప్తంగా 50,000 ఆఫీసులు ఉన్నాయని లక్షలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని జిల్లా జెఎఫ్టియు కన్వీనర్ రాజయ్య అన్నారు. దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్న ఉద్యోగులందరికీ సంఘీభావం తెలుపుతున్నామని చెప్పారు. గత 5 సంవత్సరాలుగా డిఎఫ్ఎస్ వేజ్ రివిజన్ వెంటనే అందించాలని కోరారు. యునైటెడ్ ఇండియా నేషనల్ ఇన్సూరెన్స్ ఓరియంటల్ న్యూ ఇండియాలను కల్పుతూ ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. దాదాపు 50,000 ఆఫీసెస్ జనరల్ ఇన్సూరెన్స్. సో ఆ 50,000 ఆఫీసెస్ నుండి దాదాపు ఒక 50,000 మంది ఎంప్లాయీస్ స్ట్రైక్లో పాల్గొన్నారు. 100% సక్సెస్ అని మేము భావిస్తున్నాము. అందరు కూడా సిన్సియర్గా ఈ స్ట్రైక్లో పాల్గొని వాళ్ళ డిమాండ్స్ కొరకు స్ట్రగుల్ చేస్తున్నారు. మేము కూడా వాళ్ళకు సంఘీభావం తెలుపుతూ మేము కూడా ఇక్కడ మా కరీంనగర్ ఆఫీస్ ముందర స్ట్రైక్ చేస్తున్న మా కామ్రేడ్స్ అందరితో కలిసి సో మా డిమాండ్స్ ఫస్ట్ 2 డిమాండ్స్ ప్రస్తుతానికి ఇంకా ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి మేము డిమాండ్ చేసేది డిఎఫ్ఎస్ ఆఫీస్తోని ఫస్ట్ వేజ్ రివిజన్. మా వేజ్ రివిజన్ సిన్స్ 5 నుండి పెండింగ్ ఉంది, అది వెంటనే సెటిల్ చేయాలి. రెండవది ఈ 4 కంపెనీలను యునైటెడ్ ఇండియా, నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ అండ్ న్యూ ఇండియా, ఈ 4 కంపెనీలను ఒకటి చేయాలని చూస్తున్నారు, ప్రైవేట్ చేయాలని చూస్తున్నారు. మా డిమాండ్ ఒకటి చేయాలని డిమాండ్, ప్రైవేట్ చేయొద్దని మా డిమాండ్. సో ఈ 2 డిమాండ్స్ని వెంటనే వాళ్ళు పరిష్కరించి మాకు న్యాయం చేయాలని ఈ సభాముఖంగా ఈ స్ట్రైక్ మూలంగా ఈ స్ట్రైక్లో పాల్గొన్న మన కామ్రేడ్స్ అందరికీ నా తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ